వేములవాడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చెల్మడ లక్ష్మీ నరసింహారావు ఈ రోజు కొడారావుపేట మండలం మల్గపేట తన సొంత గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమై వారి ఆశీర్వాదం కోరారు. సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ తో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఏకగ్రీవంగా సర్పంచ్ చేయడం జరిగింది. అప్పటి పరిస్థితులు పార్టీలు ప్రభావం ఎక్కువ ఉన్నా కూడా మీరందరూ ధైర్యంతో ఎవరైతే బాగుంటుంది ఏంది అనేది మీ అందరికీ తెలుసు కనుక మరి ఆ విధంగానే ఇప్పుడు కూడా మరి లక్ష్మణ్కి అయితే మీ అందరి యొక్క సహసహకారాలు ఉండాలి. గ్రామం లోపల మనం అందరము ఏకతాటి మీద ఉన్నాము అనేది బయట వాళ్ళకి మనం తెలిసి చెప్పాలి. అందుకొరకు ఎంత పెద్దోడైనా ఉండరు కదా దేశానికి ప్రధాని అయినా తల్లికి కొడుకే. అట్లనే మనోళ్ళు ఎంత పెద్ద జరిగినా కూడా మన గ్రామస్తులే. గ్రామానికి సహాయ సహకారాలు అన్నదండాలు ఎప్పటికీ ఉంటాయి. గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ప్రతి ఒక్కటి కూడా మనమందరం కలిసికట్టుగా ఇవన్నీ నెరవేర్చుకుందాం. అందుకొరకు మీ అందరి యొక్క ఆశీర్వచనాలు దీవెనలు ముందుగా మరి లక్ష్మణ్కి ఉండాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరు నాయక హృదయపూర్వక నమస్కారాలు. కోనరాపేట టిఆర్ఎస్ కుటుంబ సభ్యుల తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి స్టేజ్పై ఉన్నటువంటి వేదికపై ఉన్నటువంటి అక్క అర్ణక్క రాఘవరెడ్డి గారు మరి అట్లాగే ముందుగా మన గ్రామం వద్ద వినటువంటి చెల్లిమాల లక్ష్మణేశ్వరరావు గారికి వెమ్లవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సార్కి సార్ గురించి తెలుసు. సార్ ఏ పదవి లేనప్పుడే సేవా కార్యక్రమంలో మన గ్రామానికి కావచ్చు మన ప్రాంతానికి కావచ్చు అనేకమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తి. ఇవాళ అంత గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ మన నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తన యొక్క గొప్ప నిర్ణయాన్ని తీసుకొని మన యొక్క ప్రాంతం ముద్దుబిడ్డ సేవాభావం కలిగినటువంటి వ్యక్తిని మన నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించేటువంటి వ్యక్తిగా మనందరికీ ఇవ్వడం మనందరం అదృష్టవంతులుగా భావించుకోవాలి. రానున్న రోజుల్లో మన ప్రాంతం అనేకమైనటువంటి అభివృద్ధి దిశగా పయనించేందుకు ఇది ఒక శుభ సూచకం. అందరం కలిసికట్టుగా రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో మన మండలం అనేటువంటి మన గ్రామం అనేటువంటి మనమే ఆ వ్యక్తిగా మనమే అభ్యర్థిగా గడప గడప తిరిగి జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలను గడప గడప ప్రచారం చేసుకుంటూ ఇవాళ భారీ మెజారిటీతో వేములవాడ నియోజకవర్గం తెరాస అభ్యర్థి మన గౌరవనీయులు చెల్మడ లక్ష్మీ నరసింహారావు గారిని గెలిపించాలని, అదేవిధంగా మరోమారు మూడోసారి ముచ్చటగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ముఖ్యమంత్రిగా మనం చేసుకోవాలని చెప్పేసి ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీ యొక్క అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. జై తెలంగాణ. నరసింహారావు గారు వీళ్ళందరికీ తెలుసు చిన్నదూర అంటేనే వీళ్ళ గుర్తు మా ఊరులకు. చిన్నదూర కొడుకు అంటే లక్ష్మణరావు గారు ఈయననే మనకి ఎప్పుడు గుర్తుండలేదు. మరి అందరం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ముందుగా లక్ష్మణరావు గారికి జిల్లా పరిషత్ చైర్మన్ గారు